తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఎల్బీ నగర్ దగ్గర గల ఆటో నగర్ ప్రాంతంలో ది హైదరాబాద్ ఆటో నగర్ మెకానిక్ అండ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో నూతనంగా మూడంతస్తుల భవనాన్ని అసోసియేషన్ సభ్యులు విరాళాల సహాయంతో ఒక భవనాన్ని నిర్మించారు. దీంట్లో ఒక ఫ్లోర్లో ఓపెన్ హాల్లో ఆటో నగర్కు విచ్చే లారీ డ్రైవర్స్కు మరి ఓనర్స్కి వివిధ దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు కాబట్టి వారు సేద తీరడానికి కోసమని గంగం శివశంకర్ గారు ఒక ఫ్లోర్ను లీజుకి తీసుకొని సింగిల్ బెడ్స్ను ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో బయట లాడ్జీలలో ఉండాలంటే రూపాయలు 2000 నుండి 3000 వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పెట్టుకోలేని వారి కోసం ఒక మనిషికి 200 చొప్పున మెయింటెనెన్స్ తీసుకొని వారు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగిందని గంగం శివశంకర్ తెలియజేశారు. ఈ లాడ్జిని డార్మిటరీని ప్రారంభించడానికి ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఐలా కమిషనర్ శ్రీ ప్రకాష్ గారు, వనస్థలిపురం సిఐ కె సత్యనారాయణ, ఎస్ఐ రమేష్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ కటిక రెడ్డి అరవింద రెడ్డి, ఆటో నగర్ మెకానిక్ ప్రెసిడెంట్ నందగిరి ఆంజనేయులు, యోగా గురువు శ్రీనివాస్ మరియు సర్దార్ మన్మోహన్ సింగ్, ఎస్ఎల్ యాదయ్య గౌడ్, సురేష్ చారి, రేషం యాదగిరి, వినోద్ గౌడ్, ఐలేష్, జంగారెడ్డి, వసంతమ్మ, రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ది హైదరాబాద్ ఆటో నగర్ టెక్నీషియన్ ప్రెసిడెంట్ నందగిరి ఆంజనేయులు. నేను ఇక్కడ ఆటో నగర్లో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. మాకు ఈ మా డ్రైవర్లు, టెక్నీషియన్స్, సోదరులు ఈ ఆటో నగర్కి వచ్చే ప్రతి ఒక్కరికి సేవాపదంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దోమలకు, ఈ డ్రైవర్లు కానీ, ఈ ఓనర్స్ కానీ బయటి ఊరు నుండి వచ్చే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంది. అందులో భాగంగా ఈ లాడ్జికి వెళ్తే ఎక్కడ పోయినా 1500, 2000 అట్లా డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నేను ఈ మా అసోసియేషన్ బిల్డింగ్లో ఒక పోర్షన్ అయ్యి ఇది నేను లాడ్జ్ సింగిల్ బెడ్ లాడ్జికి ఇవ్వడం జరిగింది. మా ఫ్రెండ్ గంగం శివశంకర్ గారు నాకు సహకరించి మీకు ఎందుకు ఈ రిస్క్ అని చెప్పేసి అతను నాకు సహకారంగా ఉండి ఈ లాడ్జి అతనికి అప్పయ్యడం జరిగింది. ఇది అందరి సేవ కోసం అని చెప్పేసి నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి ఒక బెడ్కి వచ్చేసి 200 రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది. అది అందరికీ సేవకరంగా ఉంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మంచి బెడ్స్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, అన్నీ సౌకర్యాలతో వాటర్స్, బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు కలిగించి ఇవ్వడం జరుగుతుంది. గంగం శివశంకర్, ఈ యొక్క హైదరాబాద్ ఆటో నగర్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న లాడ్జ్లతో పోలిస్తే మరి ఎంతో రేట్లు ఇవాళ సిటీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి కాబట్టి మరి ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తుంటారు రోజు. మరి ప్రతినిత్యం కూడా ఇక్కడ బళ్ళు మెకానిక్ కోసం కానీ, ట్రాన్స్పోర్ట్స్ కానీ, వివిధ రవాణా సౌకర్యాల కోసం మరి ఆటో నగర్కి విచ్చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ ఆటో నగర్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు మరి నందగిరి ఆంజనేయులు వారి యొక్క బృందము ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ 3 అంతస్తులు నిర్మాణం చేసి అందులో ఒక అంతస్తులో మరి చాలామందికి ఈ యొక్క సదుపాయం ఏర్పాటు చేయడం కోసము ఒక డార్మెటరీ, ఒక వసతి గృహం లాగా దీన్ని వినియోగించట కొరకు మరి అతి తక్కువ రేట్లతో ఒక మనిషికి ఒక 200 రూపాయల చొప్పున ఒక మెయింటెనెన్స్ నిమిత్తం తీసుకొని ఇక్కడ విశ్రాంతి ఇవ్వడం కొరకు ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఇక్కడ ఎలాంటి పొగ త్రాగడం కానీ, మద్యపానం కానీ సేవించడం కానీ అటువంటివి ఏవి లేకుండా మరి దీన్ని నడపాలని మా యొక్క ఆలోచన. మరి దీన్ని కూడా ప్రతి ఒక్క మెకానిక్ అసోసియేషన్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ, వివిధ మన ప్రయాణికులు కానీ ఈ దీన్ని ఉపయోగించుకొని మరి ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను.